దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. నేటి వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ప్రియమైన వారలారా, మనము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుచు ఆయనను ప్రేమించుచు ఆయనను వెంబడించదుమో అప్పుడు మన కొరకై దేవుడు ఎన్నో మేళ్లను సిద్ధపరిచి ఉంచుదురు. అటి అద్భుత కార్యములు మనుషుల కంటికి కనపడవు మరియు వారి చెవులకు వినపడవు, కేవలము ప్రభు యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మనకు బయలుపరచబడును. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఆయన మన కొరకే దాచియించిన ఆశీర్వాదములను మన ఆత్మీయ నేత్రములతో చూచుటకు అలవరుచుకొని తగిన ప్రార్థన ద్వారా వాటిని పొందుకొని దేవుని సాక్షులుగా జీవించదముగాక. ఈ వాగ్దాన రీతిగా ప్రభువు మనలను కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్.